ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ర కులాల్లో వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది. ఏడాదికి 8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ రిజర్వేషన్ల కోటాకు అర్హులు. 5 ఎకరాలలోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి. 1000 చదరపు అడుగులకు మించి సొంత ఇల్లు ఉండకూడదు. ప్రభుత్వ విద్య ఉద్యోగాల్లోనూ 10% కోటా వర్తించనుంది. ఇందుకుగాను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించింది. ఈ బిల్లును రేపు ప్రవేశపెట్టనుంది. బిల్లు ఆమోదం కోసం సమావేశాలను 2 రోజుల పాటు పొడిగించాలని కూడా నిర్ణయించారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల కోసం మోదీ ప్రభుత్వం ఈ అస్త్రం బయటకు తీసిందని విశ్లేషిస్తున్నారు. యూపీలో బీఎస్పీ ఎస్పీ పొత్తు కుదుర్చుకున్న పరిణామాల తర్వాత బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుతో ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్దికి బీజేపీ ఎత్తుగడ వేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీసీ మైనారిటీ రిజర్వేషన్ల కోటా పెంచాలని ఇప్పటికే తెలంగాణ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రిజర్వేషన్లు 50% మించి ఇవ్వడం అసాధ్యమని అటు మోదీ ఇటు అమిత్ షా పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఈబీసీ కోటాను కేంద్రం తెర మీదకు తెచ్చింది. తద్వారా మిగిలిన రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపి రాజకీయ లబ్ది పొందాలనే వ్యూహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లకు అందరూ ఆమోదం తెలిపితే ఆ ఘనత తన ఖాతాలో పడుతుందన్నది బీజేపీ వ్యూహం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ నడికి తెలుసుకుందాం. కృష్ణ, కేంద్రం నిర్ణయాన్ని ఎలా చూడాలి? విజయ చంద్రిక, ఈ రోజు అత్యవసరంగా సమావేశమైనటువంటి కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ ఒక్క నిర్ణయం మాత్రమే, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10% రిజర్వేషన్ కల్పించాలన్న ఒక్క నిర్ణయం మాత్రమే తీసుకుంది. నిజానికి ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంటుంది, కానీ ఈ రోజు అత్యవసరంగా అనూహ్యంగా ఈ సమావేశాన్ని పిఎంఓ కార్యాలయంలోనే ఏర్పాటు చేశారు. పిఎంఓ కార్యాలయంలో సహజంగా కేబినెట్ సమావేశాలు అనేవి జరగవు, కానీ పిఎంఓ కార్యాలయంలోనే ఈ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ ఒక్క నిర్ణయం మాత్రమే తీసుకున్నారు. అయితే రేపు ఒక్కరోజు మాత్రమే, ఈ సమావేశాలు రేపటి వరకు మాత్రమే ఉన్నాయి. అయితే సమావేశాలు జరిగే సందర్భంలో ఏ కేబినెట్ అయినా సమావేశం జరిగినప్పుడు ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవైనా ఉంటే వాటిని బయటకు వెల్లడించకూడదు. అది ఒక రూల్స్ ప్రకారంగా విధానపరమైన నిర్ణయాలని బయటకు వెల్లడించకూడదు. అదేవిధంగా ఈ రోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కూడా ఎవరు కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కేవలం లీక్ రూపంలోనే ఈ యొక్క విధానాన్ని బయటికి ప్రకటించారు. కొంతమంది ఏదైతే ఆర్థికంగా వెనకబడిన వాళ్లకు 10% రిజర్వేషన్ కల్పించాలంటూ ఈ రోజు కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లుగా బీజేపీ వర్గాల నుంచి అంటున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటికే తలాక్ బిల్లునే ఇంకా గట్టించుకోలేని బీజేపీ ఈ బిల్లును తీసుకొచ్చి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10% రిజర్వేషన్ కల్పించాలన్న బిల్లును తీసుకొస్తే, అంటే ఇప్పుడు 10% రిజర్వేషన్ కల్పిస్తే ఆర్థికంగా వెనకబడిన తరగతులకు అగ్రవర్ణాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తే ఖచ్చితంగా దీనికి రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ పార్లమెంట్ లో 2/3 మెజార్టీ రాజ్యసభలోను లోక్సభలో కూడా అవసరం అవుతుంది. రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా దీన్ని పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ చేసి దీన్ని 9వ షెడ్యూల్ లో చేర్చినప్పటికీ కూడా అది లీగల్ స్క్రూటినీకి నిలబడుతుందంటూ గతంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా దీనిపై ప్రకటన చేశారు. అయినప్పటికీ కూడా ఇది ఒక పక్క తలాక్ బిల్లు రాజ్యసభలో సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ అక్కడ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ బిల్లు మీద ఇంకా ఆ బిల్లు భవితవ్యం కూడా తేలక ముందే ఈ రోజు దీనిపై ఒక కేబినెట్ నిర్ణయం తీసుకుని రాజ్యాంగ సవరణ కోసం ఈ విధంగా తీసుకురావడం అన్నది కేవలం ఎన్నికల జిమ్మిక్గానే ఇతర ప్రతిపక్ష నాయకులు నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ మనం చూసాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి జాట్లు, అదేవిధంగా గుజ్జర్లు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ కావాలంటూ గుజరాత్, మహారాష్ట్ర,
ఇటు హర్యానా పంజాబ్లలో కూడా ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి గుజ్జర్లు జాట్లు కూడా గత 2-3 సంవత్సరాలుగా నిరసనలు జరుపుతున్నారు. వారందరినీ కూడా సంతృప్తి పరచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. రాబోయే ఎన్నికల్లో ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వారందరినీ సంతృప్తి పరిచి వాళ్ళ ఓట్ బ్యాంక్ కొల్లగొట్టడం కోసమే. మరోపక్క ఈ అగ్రవర్ణాలను ఈ విధంగా బిల్లు తీసుకురావడం, ఏదైతే పార్లమెంట్ చివరి రోజున బిల్లు తీసుకొస్తామని ప్రస్తావించడం అన్నది ఈ యొక్క అగ్రవర్ణాలందరినీ కూడా ఈ ప్రతిపక్ష పార్టీలందరిపై ఉసిగొల్పడం లాంటిదని కూడా ఒక వర్గం చెందినటువంటి పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి తక్కువ ఓట్లు వస్తాయన్న సంకేతాలు అయితే వచ్చాయి. దాని నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో, అంటే ఎలాగైనా ఈ రాబోయే ఎన్నికల్లో గట్టెక్కాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి జిమ్మికులకు ఈ యొక్క బీజేపీ పాల్పడుతుంది. తలాక్ బిల్లు అయితే రాజ్యసభలో ఇంకా గట్టెక్కలేదు. అది అట్లా ఉండగానే ఈ రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం అంటే, 10% రిజర్వేషన్ తీసుకురావడం అంటే ఇది గట్టెక్కినా గట్టెక్కపోయినా ప్రతిపక్షాల మీద ఈ నెపం మోపి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఈ యొక్క అధికార బీజేపీ భావిస్తుందన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. 10% రిజర్వేషన్ పెంచాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది అవసరం. రాజ్యాంగ సవరణ కూడా 2/3 మెజారిటీ రావాల్సి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ దీన్ని ఆమోదించినప్పటికీ కూడా, పార్లమెంట్ ఉభయ సభలు దీన్ని ఆమోదించినప్పటికీ కూడా ఇతర రాష్ట్ర అన్ని అంటే మిగతా రాష్ట్రాలు ఏవైతే 29 రాష్ట్రాలు ఉన్నాయో 29 రాష్ట్రాల్లో సగానికి పైగా ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లోపు ఇదంతా కూడా జరగటం అనేది అసంభవం అన్నదే మనకు తెలుస్తుంది. అంటే కృష్ణ, కేవలం ఇది ఒక ఎన్నికల స్టంట్ గానే చూడొచ్చా? ఖచ్చితంగా విజయచంద్రగా, ఇది కేవలం ఎన్నికల స్టంట్ అన్నది స్టంట్ అన్నట్టుగానే మనం చూడొచ్చు. రాబోయే ఎన్నికల లోపు ఈ రిజర్వేషన్ కల్పించడం అన్నది కూడా అసాధ్యంగానే తెలుస్తుంది. రేపు ఈ నెల 29వ తేదీనే మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఒకవేళ ఈ రేపు చివరి రోజు ఇంకా 2 రోజులు సమావేశాలు పెంచాలన్న నిర్ణయం కూడా ఇంకా తీసుకోలేదు. ఒకవేళ అలా తీసుకోవాలంటే మళ్ళీ దాన్ని నోటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఇదంతా కూడా ఎన్నికల జిమ్మికి గానే ఇది అసాధ్యం అన్నది. ఇప్పటికిప్పుడు రాజ్యాంగ సవరణ చేయటం, రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో పొందుపరచడం, ఇతర రాష్ట్రాలకు సగానికి పైగా రాష్ట్రాలు దీన్ని ఆమోదించడం అన్నది అది అసాధ్యమైనటువంటి చర్య, కేవలం కంటితుడుపు చర్య. అదేవిధంగా మిగతా అగ్రవర్ణాలను ఆకర్షించుకోవడం, ప్రతిపక్షాలను వారి మీద ఉసుకొల్పడం కోసమే ఇది బీజేపీ చేస్తున్నటువంటి నాటకంగా ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ విజయేంద్రిక. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ర కులాల్లో వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది. ఏడాదికి 8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ రిజర్వేషన్ల కోటాకు అర్హులు. 5 ఎకరాల్లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి. 1000 చదరపు అడుగులకు మించి సొంత ఇల్లు ఉండకూడదు. ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లోనూ 10% కోటా వర్తించనుంది. ఇందుకుగాను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించింది. ఈ బిల్లును రేపు ప్రవేశపెట్టనుంది. బిల్లు ఆమోదం కోసం సమావేశాలను 2 రోజుల పాటు పొడిగించాలని కూడా నిర్ణయించారు.
మరికొద్ది రోజుల్లో ఎన్నికల కోసం మోదీ ప్రభుత్వం ఈ అస్త్రం బయటకు తీసిందని విశ్లేషిస్తున్నారు. యూపీలో బీఎస్పీ ఎస్పీ పొత్తు కుదుర్చుకున్న పరిణామాల తర్వాత బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుతో ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్దికి బీజేపీ ఎత్తుగడ వేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీసీ మైనారిటీ రిజర్వేషన్ల కోటా పెంచాలని ఇప్పటికే తెలంగాణ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రిజర్వేషన్లు 50% మించి ఇవ్వడం అసాధ్యమని అటు మోదీ ఇటు అమిత్ షా పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఈబీసీ కోటాను కేంద్రం తెర మీదకు తెచ్చింది. తద్వారా మిగిలిన రిజర్వేషన్ల తేనె తుట్టెను కదిపి రాజకీయ లబ్ది పొందాలనే వ్యూహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లకు అందరూ ఆమోదం తెలిపితే ఆ ఘనత తన ఖాతాలో పడుతుందన్నది బీజేపీ వ్యూహం. ఐతిహాసిక దిన్ హై. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा सबका साथ सबका विकास. 132 करोड़ हिंदुस्तानी की फिक्र करते हैं प्रधानमंत्री, सबको साथ लेकर चलते हैं प्रधानमंत्री. स्वर्ण समाज में भी बहुत बड़ी तादाद में गरीब लोग हैं और उनके मन में भी था कि जब सबको आरक्षण मिल रहा है तो स्वर्ण समाज में जो गरीब है उसका भी इस देश के संसाधन पर हक है और वो हक देने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है. बहुत मैं उनको बधाई देता हूँ. नहीं, जितनी भी प्रशंसा प्रधानमंत्री नरेंद्र मोदी जी की जाए वो कम है. स्वर्ण समाज के लोगों की उन्होंने चिंता की है, उसमें जो गरीब लोग हैं उनके लिए आरक्षण की व्यवस्था की है. इससे बहुत बड़ा संदेश देश में गया है और प्रधानमंत्री जी ने साबित किया है कि वो सबका साथ सबके विकास के रास्ते पर चलकर सबकी चिंता उन्होंने किया है और वो कर रहे हैं. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ర కులాల్లో వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది. ఏడాదికి 8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ రిజర్వేషన్ల కోటాకు అర్హులు. 5 ఎకరాల్లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి. 1000 చదరపు అడుగులకు మించి సొంత ఇల్లు ఉండకూడదు. ప్రభుత్వ విద్య ఉద్యోగాల్లోనూ 10% కోటా వర్తించనుంది. ఇందుకుగాను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించింది. ఈ బిల్లును రేపు ప్రవేశపెట్టనుంది. బిల్లు ఆమోదం కోసం సమావేశాలను 2 రోజుల పాటు పొడిగించాలని కూడా నిర్ణయించారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల కోసం మోదీ ప్రభుత్వం ఈ అస్త్రం బయటకు తీసిందని విశ్లేషిస్తున్నారు. యూపీలో బీఎస్పీ ఎస్పీ పొత్తు కుదుర్చుకున్న పరిణామాల తర్వాత బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుతో ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్దికి బీజేపీ ఎత్తుగడ వేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీసీ మైనారిటీ రిజర్వేషన్ల కోటా పెంచాలని ఇప్పటికే తెలంగాణ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రిజర్వేషన్ను 50% మించి ఇవ్వడం అసాధ్యమని అటు మోదీ ఇటు అమిత్ షా పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఈబీసీ కోటాను కేంద్రం తెర మీదకు తెచ్చింది. తద్వారా మిగిలిన రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపి రాజకీయ లబ్ది పొందాలనే వ్యూహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లకు అందరూ ఆమోదం తెలిపితే ఆ ఘనత తన ఖాతాలో పడుతుంది అన్నది బీజేపీ వ్యూహం.